నమస్కారం. ఇవాళ టాపిక్ వచ్చి సామెతలు. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. సామెతలేని మాట ఆమెతలేని ఇల్లు అంటారు. సామెతలకు ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లో నుంచే సామెతలను పుట్టిస్తారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని సూక్తులు, జనాంతికాలు, లోకోక్తులు అని కూడా అంటుంటారు. ఇప్పుడు కొన్ని సామెతలను మరియు వాటి అర్థాలను చూద్దాం. అండ ఉంటే కొండలు దాటవచ్చు. దాని అర్థం సహాయ సహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. గోరంతలు కొండంతలు చేయడం. దాని అర్థం చిన్న విషయాన్ని అధికం చేసి చెప్పటం. అందని ద్రాక్ష పండ్లు పుల్లన. దాని అర్థం దొరకని దానిలో లోపాన్ని ఎంచడం. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు. దాని అర్థం ప్రయోజనం లేని శ్రమ అని. అగ్నికి వాయువు తోడైనట్లు. దాని అర్థం ఒక బలవంతుడికి మరొక బలవంతుడు తోడై ఇంకా బలవంతుడు అవడం. అంబలి తాగేవాడికి మీసాలు ఒత్తేవాడు ఒకడు. దాని అర్థం చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం. అడవి పంది చేను మేస్తే ఊరపంది చెవులు కోసినట్లు. దాని అర్థం తప్పు చేసిన వారిని శిక్షించలేక నిరపరాధిని శిక్షించడం. గుడ్డి కన్నా మెల్లమేలు. దాని అర్థం అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి ఉండడం మంచిది. అభ్యాసం కూసు విద్య. దాని అర్థం అభ్యాసంతో ఎంత కష్టమైన పనైనా సులభం అవుతుంది. విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. దాని అర్థం ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగానే ఉంటుంది. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు. దాని అర్థం గొప్పతనం కోసం అర్హత లేని పనులు చేయడం. ముంజేతి కంకణానికి అద్దమేలా. దాని అర్థం ఎదుటి కనిపించేదానికి రుజువు అవసరం లేదు. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం. దాని అర్థం ఉపకారికి అపకారం చేయడం. ఆలు లేదు చూలు లేదు అబ్బాయి పేరు సోమలింగం. దాని అర్థం పనిని మొదలు పెట్టకుండానే ఫలితాన్ని గురించి ఆలోచించడం. అర్ధబలం కంటే అంగబలం ఎక్కువ. దాని అర్థం డబ్బుతో కంటే మానవ సహాయంతో ఎలాంటి ఘనకార్యాన్నైనా సులభంగా సాధించవచ్చు. మొక్కై వంగనిది మానై వంగునా. దాని అర్థం మార్పు అనేది చిన్న వయసులోనే రావాలి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. దాని అర్థం అవసరాలు లోపాలను ఎంచనివ్వవు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు. దాని అర్థం ఒక విషయాన్ని గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలుసుకున్నట్లు. ఆవును చంపి చెప్పులు దానం చేసినట్టు. దాని అర్థం స్వల్ప ప్రయోజనం కోసం గొప్ప నష్టం కలిగించడం. ఇల్లు అలకగానే పండగవుతుందా. దాని అర్థం పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు.
గోరుచుట్టు మీద రోకటిపోటు. దాని అర్థం కష్టాల మీద కష్టాలు రావడం. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి. దాని అర్థం అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం. తింటే గాని రుచి తెలియదు, దిగితే గాని లోతు తెలియదు. దాని అర్థం స్వానుభవం లేకపోతే సహజ విజ్ఞానం తెలియదు. అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు. దాని అర్థం అన్ని రకాలుగాను ఆటంకాలు కలిగించడం. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు. దాని అర్థం తన చేతిలో లేని పని. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. దాని అర్థం మన ప్రవర్తనను బట్టే ఎదుటి వారి ప్రవర్తన ఉంటుంది. చేసిన పాపాలకు పెట్టిన దీపాలకు సరి. దాని అర్థం చెడును పోగొట్టుకోవడానికి చేసే మంచి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు. ఎంత చెట్టుకు అంత గాలి. దాని అర్థం శక్తిని బట్టే ఫలితం కూడా ఉంటుంది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. దాని అర్థం ఎటూ చెప్పలేని పరిస్థితి. తుంగ దించి బండను ఎత్తుకున్నట్లు. దాని అర్థం చిన్న చిన్న కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించి అధిక కష్టాలను పొందడం. ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే. దాని అర్థం ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది. దాని అర్థం సహజ బల సంపద లేని విషయాలు కలకాలం నిలవవు. ఏనుగునైనా ఎంటితో కట్టవచ్చు. దాని అర్థం ఐకమత్యంతో ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. గోడ మీద పిల్లివాటం. దాని అర్థం సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం. ఏరు దాటి తెప్ప తగలుబెట్టినట్లు. దాని అర్థం అవసరం తీరాక సహాయం చేసిన వారిని నాశనం చేసినట్లు. ఇవండి ఇవాళ సామెతలు. అందరికీ నచ్చాయని ఆశిస్తున్నాము. మరిన్ని సామెతలతో వచ్చే వీడియోలో కలుద్దాం.